నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సైక్రియాటిస్ట్ డాక్టర్ విరించి శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ రోజు నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్న, ఇప్పటి వరకు కూడా ఒక ఆస్ట్రాలజిస్ట్ చెప్పారు, ఆస్ట్రాలజిస్ట్నే అడిగారు కూడా, బట్ ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనకి నిద్రలో వచ్చే కళలు దాని వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ సైంటిఫిక్గా ఏమైనా ఫ్యాక్ట్స్ ఉన్నాయా చెప్పండి. వాస్తవంగా కనుక చూసుకుంటే అండి, డ్రీమ్స్ గురించి కానివ్వండి, డ్రీమ్ అనాలిసిస్ గురించి కానివ్వండి, ఎన్నో వందల సంవత్సరాల నుండి పరిశోధనలు అన్నవి జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పటి వరకు మనకి ఉన్నవి కొన్ని థియరీస్ మాత్రమే తప్ప ప్రాపర్ ఫ్యాక్ట్స్ అన్నవి ఖచ్చితంగా ఎవరూ చెప్పలేదు. కానీ మనం ఒక 100 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎన్నో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అన్నవి బయటపడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ రోజుల్లో మనకున్న టెక్నాలజీ ద్వారా బ్రెయిన్ లోపల జరుగుతున్న యాక్టివిటీ కానివ్వండి, ఆ సమయంలో బ్రెయిన్లో ఎటువంటి సెంటర్స్ యాక్టివ్గా ఉంటున్నాయి కానివ్వండి, వీటి గురించి మనం ఎక్కువ తెలుసుకోగలుగుతున్నాము. సో అన్ని థియరీస్ అనే మనం చెప్పుకోవచ్చు అండి. డాక్టర్ గారు, మరి అసలు ఈ కళలు ఎందుకు వస్తాయి? సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ డ్రీమ్ అనేది కానీ ఒక కళ అనేది కానివ్వండి, నిద్రలో మన మెదడు లేదా మన మనస్సు చెబుతున్న ఒక కథగా మనం చెప్పుకోవచ్చండి. సో ఒక స్టోరీ టెల్లింగ్ సిచ్యువేషన్లా కానివ్వండి, లేదా ఒక డిఫరెంట్ ఇమేజెస్ని తీసుకొచ్చి ఒక కథని తయారు చేస్తున్న ఒక ఫేజ్గా మనము చెప్పుకోవచ్చు. అయితే నార్మల్గా ఒక సింప్లర్ వేలో చెప్పడానికి ఏమిటి అని అంటే, మనం మన మెదడుని 2 భాగాలుగా విభజిస్తాము, ఒకటి యాక్టివ్ ఫేజ్గా, ఒకటి స్లీప్ ఫేజ్గా. అయితే ఈ యాక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ స్లీప్ ఫేజ్ అన్నది క్లోజ్గా ఉండడము, ఇది ఆఫ్ అయినప్పుడు ఇది ఆన్ అవ్వడము అన్నది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యాక్టివ్ ఫేజ్లో ఉండే ఆలోచనలు కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, నార్మల్ కన్నా ఎక్కువగా ఫీలింగ్ అన్నది అయినప్పుడు ఇది కంప్లీట్గా ఆఫ్ అవ్వకపోవడము, ఇది ఆన్ అయినప్పుడు అన్నది మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఆన్ అవ్వడము, ఇది ఆఫ్ అవ్వడము అన్నది జరగాలి. అలా జరగకుండా ఈ థాట్స్ కానీ ఎమోషన్స్ కానీ మన నిద్రలోకి ఎంటర్ అయినప్పుడు మనకు అవే కలలుగా రావడం మనం చూస్తూ ఉంటాము. అందుకే ఎన్నోసార్లు మనం చూసేది ఏమిటి అని అంటే, ఒక రోజులో జరిగే యాక్టివిటీస్ కానివ్వండి, లేదా మనం కరెక్ట్గా నిద్రపోయే కన్నా ముందు మెదడుకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మనకు కలలుగా వస్తూ ఉంటాయి. చాలాసార్లు ఒక హారర్ సినిమా చూసి పడుకున్న మనిషికి పీడకలలు రావడము, లేదా ఒక క్రైమ్ సినిమా చూసి పడుకున్న వాడికి వాడే ఏదో దొంగతనం చేస్తున్నట్టుగానో, లేదా ఏదో దొంగతనంలో తను కూడా ఒక భాగంగా ఉన్నట్టుగానో కల రావడము, లేదా ఫ్రెండ్స్ తోటి సంతోషంగా ఉన్న రోజు ప్రశాంతమైన కలలు రావడము, రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ గురించి ఏదో ఫెయిల్ అవుతున్నట్టు మనం ఇంకా చదువుతున్నట్టు కలలు రావడము, ఆ విధంగా మన డే టు డే జరిగే యాక్టివిటీసే మనకు కల రూపంలో రావడం అన్నది మనం చూస్తూ ఉంటామండి. ఓకే, సో చాలా సందర్భాల్లో మనకు వచ్చిన కల నిజం అవుతుంది. సో ఈ రోజు మనం కల కంటాం, ఏదో ఒక రోజు అది అవును ఇది జరిగింది అనిపిస్తుంది, మరి అవి దేనికి కారణం అంటారు? అయితే దీన్ని సైన్స్ ప్రకారము ఒక మియర్ కోయిన్సిడెన్స్గా మనం చూస్తామండి. ఎందుకంటే మనకు కలలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు జరిగిన ఇన్ఫర్మేషనే తప్ప తర్వాత జరగబోయే ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ కాదండి. ఎందుకంటే నాకు వచ్చే ఆలోచన ఫ్యూచర్ గురించి నేను ప్రెడిక్ట్ చేయడమే తప్ప ఖచ్చితంగా ఎప్పుడూ ఉండదు. సో నా ఆలోచన నుండే నా కల వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పడానికి ఉండదండి. అయితే ఒకటి ఏమిటి అని అంటే, మనకు వచ్చిన ఒక ఆలోచనకు ఎన్నోసార్లు మనము ఆన్సర్స్ అన్నది కల ద్వారా తెలుసుకోగలము. అయితే ఇప్పుడు నేను ఒక మాట విన్నాను, ఆ మాట నేను ఇప్పుడు అంతగా పట్టించుకోలేదు, కానీ అది కలలో వచ్చినప్పుడు నా బ్రెయిన్ దానికి ఒక ఎమోషన్ని యాడ్ చేయడము, దానికి ఒక సొల్యూషన్ని యాడ్ చేయడము అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనము ఒక డౌట్ అన్నది ఉన్నప్పుడు, లేదా ఫ్యూచర్ గురించి ఒక ప్రశ్న అన్నది ఉన్నప్పుడు, ఏది చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే డౌట్స్కి మన బ్రెయిన్ నిద్ర సమయంలో ఇచ్చే ఆన్సర్స్ మనకు ఫ్యూచర్లో హెల్ప్ అవ్వచ్చు, ఆ విధంగా మనం ఆ డైరెక్షన్లో వెళ్ళవచ్చు. లేదా చాలాసార్లు ఏంటంటే, మనకున్న ఆలోచనని కల సమయంలో మన బ్రెయిన్ దానికి నీళ్లు పోయడం అన్నట్టు, ఒక మొక్కకు నీళ్లు పోసినట్టు అది నీళ్లు పోసి మోటివేట్ చేస్తుంది మనని. ఎందుకంటే షాయద్ మనము మెలకు ఉన్నప్పుడు దానికి అంత సమయం ఇవ్వకపోవచ్చు, కానీ పడుకున్నప్పుడు బ్రెయిన్కి ఇంకే ఆలోచన లేదు గనక దాని మీదనే ఫోకస్ ఉంచి దానికి ఒక సొల్యూషన్ బేస్డ్ ఆలోచనని యాడ్ చేస్తుంది. దాని ద్వారా మనము ఒక పూర్తిగా లేని ఆలోచనని, లేదా డౌట్ఫుల్గా ఉన్న ఆలోచన వైపు మనం కాన్ఫిడెంట్గా వెళ్ళగలిగేటట్టు కల మనని తోడ్పడుతుందే తప్ప ఈ ప్రెడిక్షన్ అన్నది ఖచ్చితంగా కాదండి.
ఓకే, సో చాలామంది ఆస్ట్రాలజిస్ట్ చెప్తూ ఉంటారు కళలో బ్లడ్ కనిపిస్తే మంచిదని, లేదంటే నాగుపాము కనిపిస్తే మంచిది, ఇలాంటివి. మరి వాటి గురించి మీ కమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, కళ అన్నది ప్రతి ఒక్కళ్ళకి వచ్చేది. ఇప్పుడు మనం మన స్లీప్ ఫేజ్ని కనుక చూసుకుంటే అది రెండు విధాలుగా మనం డివైడ్ చేస్తాము, ఎన్ఆర్ఈఎం స్లీప్, ఆర్ఈఎం స్లీప్. సో ఎన్ఆర్ఈఎం స్లీప్ అంటే ఆ టైంలో కనుబొమ్మల కదలిక అన్నది ఉండదు, బ్రెయిన్ యాక్టివిటీ స్లోగా ఉంటుంది. ఆర్ఈఎం స్లీప్లో ఏంటంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది, అలానే బ్రెయిన్ యాక్టివిటీ కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. ఈ కళలు అన్నవి ఈ ఆర్ఈఎం స్లీప్లో వస్తాయి. సైన్స్ ప్రకారము ఒక మనిషి ఒక నిద్రలో 6 నుండి 7 కలలు, ఒక్కొక్కటి 5 నుండి 20 నిమిషాల వరకు ఉండవచ్చు అని చెప్తారు. అందుకే ఈ ఆర్ఈఎం స్లీప్ ఒక 2 గంటల సేపు ఉంటుంది పూర్తి నిద్రలో అని చెప్తారు. అయితే ఈ వచ్చే కలల కంటెంట్ ఒకవేళ డిస్టర్బింగ్గా ఉంటే, మన ఆలోచన తీరు డిస్టర్బింగ్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే మన డే టు డే జరుగుతున్న యాక్టివిటీస్లో తీవ్రమైన ఆందోళన, తీవ్రమైన భయము, తీవ్రమైన దుఃఖము అన్నది ఉన్నప్పుడు మనకు వచ్చే కళలు పీడ కళలుగా రావడము లేదా భయంకరమైన కళలుగా రావడము అన్నది జరుగుతుంది. సో ఆ కళలో వచ్చే ఇన్ఫర్మేషన్ మనము ఆస్వాదించుకుంటున్న ఇన్ఫర్మేషనే తప్ప దానికి, అంటే ఈ గుడ్ లక్ బ్యాడ్ లక్ అనే సింప్టమ్స్ అటువంటి ప్రెడిక్షన్స్ ఏవి ఉండవు. మనము భయపడవలసినది ఎప్పుడు అని అంటే, ఈ వస్తున్న కళ వల్ల ఒకవేళ మన నిద్రాభంగం జరుగుతోంది అని అనుకుంటే, లేదా ఉదయం లేచిన తర్వాత మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోయింది అని అనుకుంటే, లేదా నేను ఇందాక చెప్పినట్టు ఎన్ఆర్ఈఎం ఆర్ఈఎం స్లీప్లో ఇది 75% ఇది 25% ఉండాలి, కానీ ఇది పెరిగిపోయి ఇది తగ్గిపోతుంది అని అనుకుంటే, అప్పుడు మనము ఈ నిద్ర గురించి కానీ కళల గురించి కానీ నిజంగా భయపడవలసిన అవసరం ఉంది. కానీ అంతే తప్ప ఒకవేళ ఏదన్నా చెడు కనిపిస్తే మనకు చెడు జరుగుతుందేమో అని, లేదా మంచి కనిపిస్తే మంచి జరుగుతుందేమో అని అనుకోవడం మన విశ్వాసం మాత్రమే. మంచి కనిపిస్తే మంచి జరుగుతుందని అనుకోవడంలో తప్పేమీ లేదు, కానీ చెడు కనిపిస్తే చెడు జరుగుతుంది అని అనుకోవడంలో మనం మళ్ళీ మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న వాళ్ళం గనక, అటువంటి మూఢనమ్మకాన్ని మనం తీసివేయగలిగితే మనము ముందరికన్నది వెళ్ళగలమండి. ఓకే, సో డాక్టర్ గారు, మరి అసలు ఈ కళలు అనేది ఎవరికి వస్తాయి ఎవరికి రావు? ప్రతి ఒక్కరికి వస్తాయా? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి వస్తాయని చెప్తూ ఉంటారండి. మనము చిన్నపిల్లలను చూస్తే వాళ్ళు నిద్రలో నవ్వుతూ ఉంటారు, సో వాళ్లకు కూడా కళలు అన్నవి వస్తాయి. సైన్స్ ప్రకారం చూసుకుంటే కూడా మనకు అట్లీస్ట్ ఒక రోజులోనే 5 నుండి 6 కళలు వస్తాయి, 5 to 10 minutes అని చెప్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళకి కళ అన్నది వస్తుంది. అండ్ ఆ కళలో ఉండే కంటెంట్ ఖచ్చితంగా మనము యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఎక్స్పోజ్ అవుతున్న కంటెంట్కి సంబంధించిన ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, మన లోపల ఉన్న కొన్ని కోరికలు ఏవైతే మనము నెరవేర్చుకోలేకపోతామో, ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక క్రైమ్ సినిమా చూశాను, అందులో వాళ్ళు ఏదో దొంగతనం చేస్తారు, అరే అంత డబ్బు నేను దొంగలిస్తే నా లైఫ్ సెట్ అవుతుంది కదా అని నాకు అనిపించవచ్చు, కానీ తర్వాత నా మెదడు నాకు ఏమని చెప్తుంది, లేదు అది తప్పు, ఈ విధంగా మనం ప్రవర్తించకూడదు, మనం మారల్స్ బట్టి కొన్ని సోషల్ రైట్స్ బట్టి లేదా మనము ఒక లా అబైడింగ్ సిటిజన్గా ఉండాలి అని నా మెదడు నాకు చెప్తుంది. నా మెదడు చెప్పినప్పుడు ఆ ప్రవర్తన చేయకుండా నేను ఉంటాను, కానీ ఆ కోరిక ఇంకా అట్లానే ఉంది. అయితే నా మెదడు ఏం చేస్తుంది, ఆ కోరికను నెరవేర్చడానికి అటువంటి ఒక కళను క్రియేట్ చేస్తుంది. సో కొన్ని అన్డిజైర్డ్ థాట్స్ అన్నవి, అన్డిజైర్డ్ యునో అన్కాన్షియస్లో ఉన్నప్పుడు మన అన్డిజైర్డ్ థాట్స్ అన్నవి కొన్ని నెరవేరుతాయి అని మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ కూడా చెప్తుందండి. ఓకే, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి నిద్రలో వచ్చే కళల గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, చూసారు కదా మన నిద్రలో వచ్చే కళల గురించి డాక్టర్ విరించి శర్మ గారు చాలా రియల్ ఫ్యాక్ట్స్ చెప్పారు. సో ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.